మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఈ జన్మలో కాదండి, పూర్వజన్మలోనే అశ్వత్థామ మంచి తపస్సు చేశాడు. ఆ విషయం వ్యాసులే చెబుతాడు. ఈ జన్మలో కూడా కొంచెం కాస్త ఏదో రాగద్వేషాలు వచ్చినప్పుడు తప్పితే మిగిలిన సమయం తపస్సులో గడిపాడు. అతని తపస్సు అతను పనిచేస్తుంది, గుణాలు ఎలా ఉంది అంటే వ్యాసులు ప్రత్యక్షమేవాడు ఆశ్చర్యపోయి నమస్కారం చేశాడు అశ్వత్థామ. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం ప్రాంశుపయోదనీలతను భాషితు ఉజ్వలదండధారు పింగాంసు జటాక్షటాభరణు పింగాంసు జటాక్షటాభరణు ఆగమపుంజ పదార్థతత్వక నిస్సంశయకారు ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణమృగ చర్మకృతంబరకృత్యు భారతీ వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతీయుగుల్చదన్ మునియై ఎవ్వడు యుక్త కర్మధునియ ముక్తాత్ముడై జ్ఞానియై మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితమున మహాతత్వంబు దర్శించి తన దైనందిన జీవితమున మహాతత్వంబు దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. ఆ వ్యాసుదలంతు ముక్తిపద నిశ్రేణిన్ పదంబూనగన్ ఆ వ్యాసుదలంతు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మహాపురుషుల ప్రసక్తి వచ్చినప్పుడు ఇలా నాలుగైదు పద్యాలు దడదడా చెప్పుకుంటే ఆ భక్తి కుదురుతుంది మనసులో. తాత్పర్యం ఏదేగా చివరికి మిగిలేది ఈ వ్యాస దర్శనం, కృష్ణ దర్శనం, సూర్య దర్శనం ఇవే కదండి దేవతా దర్శనం. మొత్తం కథకి సారాంశం అదే. లేకపోతే ఈ ఊరికి కొట్టుకోవడాలి మనకి దేనికి? అది మనకి మన పొలకింపు చేసే సన్నివేశం అది. అలాంటి వ్యాసుడు దర్శనమిస్తే ఒక్కసారి అశ్వత్థామలో ఆ తమో గుణం అణగిపోయింది. ఈ క్షణ ధ్యాన మాత్రేణ మత్స్య కూర్మ విహంగమాహ పుష్టంతి స్వాన్యపత్యాన్ని తథా సజ్జన వృత్తయ అంటారు ధర్మశాస్త్రంలో. మహాపురుషుల యొక్క చూపు పడిన వారి మనస్సులోకి మనం వచ్చిన వారు మన గురించి ఒకసారి అనుకున్న అలాగే ఒక మనకు అదృష్టం కొద్దీ వారి స్పరిశ మనకు లభించిన అవి మనకు కొన్ని యోగాలు పడతాయంటారు. వ్యాసుడు లాంటి మహాపురుషులకి అది వర్తిస్తుంది. మహానుభావులకి రమణ మహర్షి, కృష్ణమూర్తి గారు, కావ్యకంఠ గణపతి మహాముని అటువంటి వారి స్పరిశ మనకి ఎంత ఎవరు దొరికిందో వారు అదృష్టవంతుడు. ఒక్కసారి ఆ వ్యాసులు ప్రత్యక్షమయ్యేసరికి చాలా ఆనందమైంది. ఒక్కసారి అడిగాడు, ఏమిటి అశ్వత్థామా అలా ఉన్నావు? ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. కర్ణుడి మీదకి వెళ్ళినప్పుడు గమనించండి, ద్రోణాచార్యుడి మీదకి కర్ణుడి మీదకి దూసుకుని వెళ్ళిపోతుంటే ఘటోత్కచన మరణం తర్వాత వ్యాసుడు వచ్చాడు. ధర్మరాజు యొక్క దృష్టి మార్చాడు. అలా వస్తారు మహానుభావులు, అంతే పిలవకుండానే వస్తారు. ఊరకరారు మహాత్ములు అంటారు. దానికి ఒక కారణం ఏమిటంటే వచ్చాడు. ఏం చెప్పమంటారు తాతగారు? నారాయణాస్త్రం వృధా అయింది, ఆగ్నేయాస్త్రం వృధా అయింది అంటే ఆయన, అవునయ్యా వృధా అవుతుంది. ఎవరనుకుంటున్నావు? ఎవరి మీద నువ్వు ప్రయోగించావు? ఎవరండి? కృష్ణుడు అర్జునుడు. ఏం కృష్ణుడు అర్జునుడు అంటావు? ఏదో ఆధార్ కార్డు మీద పేరు చదివినట్టు, ఓటర్ లిస్ట్ చదివినట్టు. కృష్ణుడు అర్జునుడా? ఏమిటినా ఇంటి పేరు చదివి ఈ కృష్ణుడు బి అర్జునుడు అంటావా? ఏమిటయ్యా కృష్ణుడు అర్జునుడా? ఎవరనుకుంటున్నావు? శ్రీమన్నారాయణుడు అయ్యా కృష్ణుడు అంటే అవునా? అంటే ఈయన తెలియదా అండి? ఎంతోమంది అంటూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఈయనన్నాడు, ఇదే జీవుడు మాయలో పడిపోవడం అంటే. ఎంతోమంది అంటుంటే వింటూ ఒప్పుకుంటూ కొందరు సందర్భాల్లో తాను కూడా అని మళ్ళీ కాదులే బలకృష్ణుడే అంటే ఏమిటది? మనమే ఇలా మాయలో పడిపోతూ ఉంటాం. మొత్తం విద్య భ్రమాన్ని తెలుసుంటూ కూడా నిజమే కనపడుతుందిగా అంటుంది. పడిపోయాడు అలాగా. అవునా? అవునయ్యా. వెనక నారాయణుడు శ్రీమన్నారాయణమూర్తి చతుర్భుజ నారాయణమూర్తి. నేను కృష్ణుడి గురించి చెప్పట్లా, ఆయన కృష్ణుడుగా అవతరించాడు. చతుర్భుజుడైన నారాయణమూర్తి హిమాలయ పర్వతాల్లో ప్రత్యేకించి మైనాక పర్వతం మీద తపస్సు చేశాడు. వెనగానే అశ్వత్థామ, ఆయన ఎవరి గురించి తపస్సు చేస్తారండి అన్నాడు. అయ్యో పరివాడు వినయ్యా, శివుడు గురించి తపస్సు చేశాడు. మా దేవుడు శివుడు, మా పార్టీ. ఈయనకి ఎంత ఆనందం, శివుడు. ఈయన శివభక్తుడు. అవునయ్యా, నీలాగే నారాయణమూర్తి శివభక్తుడు, నీలాగే ఆయన భక్తుడు. ఆయనలా ఈయన కాదు, నీలాగే శ్రీమన్నారాయణమూర్తి శివభక్తుడు. ఆయన తపస్సు చేశాడు ఎన్ని సంవత్సరాలు తెలుసా?
అవును అడిగాడు. 66,000 సంవత్సరాలు మనకి మన ఊహకు అందని విషయం ఇది. 66 సెకండ్లు నిలబడట్లేదు ఈ దిక్కుమాలిని మనస్సు. నాకు అప్పుడప్పుడు ఆ జపానుకో దేనికో కూర్చుండి మా అమ్మవారి ఫోటో ఎదురుగా పెట్టుకుని చూసి ఏమి నిలబడక అటు ఇటు పోతుండే చివరికి అంటాను నేను, దీనముఖమ్ముతోడ దీనముఖమ్ముతో నేను చూచుటయే చూచుట తప్ప ఈ నేను నశించిపోవుటకు అని చెప్పి పద్యం చెప్పుకున్నాను నేను. దీనముఖమ్ముతోడు నీ కేసి చూడడమేనమ్మా, ఇంకోటి ఏం నేను చేయలేకపోతున్నాను. ఇక్కడ దీనమైన ముఖంతో నీ కేసు చూడడం తప్ప నేను నరింపగలుగు మహనీయ జపము తపము తల్లిరో, నేను నరింపగలుగు మహనీయ జపము తపము తల్లిరో, మేను నా లోన పైన నన్ను మృంగగజూచు మహాపిశాచము మానసమంతరించుటకు మార్గము నాకిది ఒక్కటే సుమీ, దీనముఖమ్ముతోడ అతి దీనముగా నేను చూచుటొక్కటే నేను నరింపగలుగు మహనీయ జపము తపము తల్లిరో, నిన్ను చూడడమే తపస్సమ్మా ఇంక నేనేం చేయలేకపోతున్నా, నా మనస్సు నా మాట వినడం లేదు, అటుపోతుంది ఇటుపోతుంది తల్లి, మేను నా లోన పైన నన్ను మృంగగా చూచు మహాపిశాచము, శరీరంలో లోపల ఉందో పైన ఉందో ఎక్కడుందో తెలియదు కానీ ఈ మాయ మనస్సు నన్ను మింగేస్తోందమ్మా ఇది మహాపిశాచంలాగా, మానసం అంతరించుటకు మార్గము నాకిది ఒక్కటే సుమీ, నా మనస్సు అంతరించి నాకు మనశ్శాంతి కలిగి నీ దర్శనం నువ్వు నేను ఒక్కటే అన్న విషయం తెలియాలి అంటే నిన్ను చూడడమేనమ్మా నాకు ఇంకో ఆరాధన తెలియతలే, అందుకని నీకేసి చూస్తూ ఏడుస్తూ ఉంటాను, ఎప్పటికి నువ్వు అనుగ్రహిస్తే అప్పుడు అనుగ్రహించి నేనే ఏడిచాను. అలా ఏడవాలి, ఏడవగా ఏడవగా ఆవిడ కరుగుతుందండి. ప్రార్థనకు కరిగినట్టుగా పువ్వులకి ఆకులకి పూజలకి కరుగుతారండి దేవతలు అజ్ఞానం కానీ. ప్రార్థన ప్రార్థన చిత్తశుద్ధితో చేసే ప్రార్థన, దానికి భాష ముఖ్యం కాదు, భావన ముఖ్యం, ఆర్ద్రత ముఖ్యం, కన్నీరు ముఖ్యం అమ్మా, పన్నీరు ముఖ్యం కాదు. 66,000 ఏళ్ళు శ్రీమన్నారాయణమూర్తి తపస్సు చేశాడు, అప్పుడు ఒక్కసారిగా ఆయనకి శివదర్శనమైంది. ఏ రకంగా? పాకారి ద్రుహిణాది దేవతలు గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మవసనుండై చంద్రరేఖాధరుండై కాకోదరభూషణుండై వలక్షాణంగ భస్మాంగుడై లోకవ్యాపిత పాండుదీతికరాలుండై వృషారూఢుడై కళాభ్యాం చూడాలంకిత చూడాలంకృత కళాభ్యాం ప్రకటిత కళాభ్యాం అని చెబుతారే, భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. అటువంటి శివదర్శనమై పాకారిద్రుహిణాది దేవతలు గొల్వన్, పాకారి అంటే ఇంద్రుడు, ఇంద్రుడు బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు సేవిస్తూ ఉండగా వామసీమావరోధాకారుండై సగము దేహంలో పార్వతీదేవిని ధరించిన వాడై అర్ధనారీశ్వరుడై నాందివాహనుడై నాగభూషణుడై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై నాగభూషణుడై వలక్ష అనంగ భస్మాంగుడై ఉండి నిండా మన్మధుని యొక్క భస్మాన్ని అలదుకొన్నవాడై లోకవ్యాపిత పాండు దీతికరాలుండై లోకమంతా తన తెల్లటి కాంతులతో శ్వేతవర్ణంతో దీపింపజేస్తున్నవాడై పరమేశ్వరుడు పార్వతీ సహితంగా శ్రీమన్నారాయణమూర్తికి ప్రత్యక్షమయ్యాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెండి నడుమని జగర్షణం.